ప్రైజ్ ద లార్డ్. అంచె దినముల ఉజ్జీవము అనే కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. విశ్వాసంతో ఈ కార్యక్రమాన్ని వీక్షించండి. దేవుడు మీ జీవితంలో అద్భుతమైన కార్యాలు చేస్తాడు. దేవుని సన్నిధికి వచ్చేవారు దేవుడు ఉన్నాడనియు తను వెదుకువారికి ఫలము దయచేయగలవాడని నమ్మవలను కదా అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని సన్నిధికి వచ్చే ముందు, దేవుని వాక్యాన్ని వినే ముందు, దేవుడు ఉన్నాడు, నాకు ఫలం దయచేస్తాడు, దేవుడు నాకు ఫలం దయచేయడానికి సమర్థుడు, ఆయన శక్తిమంతుడు, నా జీవితాన్ని మారుస్తాడు, నా పరిస్థితుల్ని మారుస్తాడు, నేను దేవుని నామానికి మహిమకరంగా జీవిస్తాను అనే విశ్వాసంతో మనం దేవుని సన్నిధికి రావాలి. మహాపరిశుద్ధుడా, సర్వశక్తి కలిగిన దేవా, మీకు వందనాలు నాయన. ఈ కార్యక్రమాన్ని మీ చేతుల్లో పెడుతున్నాను. మీ ఆత్మచేత నింపండి. మీ ఆత్మచేత వాక్యం బోధించడానికి, అనేక మంది జీవితాలు మారటానికి, అనేక మందికి వెలుగ్గా ఈ కార్యక్రమం ఉండటానికి ఆశీర్వదించమని నజరేయుడైన యేసునామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు మనం శాస్త్రులు పరిసయ్యులు అనే అంశాన్ని ధ్యానించుకుందాం. మొదటగా ద్వితీయోపదేశ కాండం 34:10 నుంచి చదువుతాను, చూడండి. ఐగుప్తు దేశంలో ఫరోకును, అతని సేవకులందరికీ, అతని దేశమంతటికి ఏ సూచక క్రియలు మహత్కార్యములు చేయుటకు యెహోవా అతన్ని పంపెనో వాటి విషయంలోనూ, ఆ బాహుబలమంతటి విషయంలోనూ, మోషే ఇజ్రాయేలుల జనులందరి కన్నుల ఎదుట కలుగ చేసిన మహాభయంకర కార్యముల విషయంలోనూ, యెహోవాను ముఖాముఖిగా ఎరిగిన మోషే వంటి ఇంకొక ప్రవక్త ఇజ్రాయేలీలలో ఇది వరకు పుట్టలేదు. ఇది మోషే గురించి బైబిల్లో రాయబడిన మాటలు. దేవుడు మోషేని ఏర్పాటు చేసుకున్నాడు, ఐగుప్తు దేశానికి పంపించాడు. అప్పుడు ఐగుప్తులో ఇజ్రాయేలీలు బానిసలుగా ఉన్నారు. ఎంతో శక్తివంతమైన దేశంలో బానిసలుగా ఉన్న వారిని దేవుడు మోషే ద్వారా అనేకమైన అద్భుత కార్యాలు చేసి వారి బంధకాలను తెంచి బానిసత్వం నుంచి విడిపించి బయటకు నడిపించాడు. ఆ ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చేటప్పుడు ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చేసి ఆరిన నేలను నడిపించాడు. వాళ్ళు ఎడారిలో ఉన్నప్పుడు మారా జలాన్ని మధుర జలంగా మార్చాడు. బండ నుంచి నీళ్ళిచ్చాడు. పరలోకం నుంచి మన్నాను ఆహారంగా దేవుడు కురిపించాడు. అంతేకాదు, పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా దేవుడు వాళ్లతోనే ఉన్నాడు. ఇలా అనేకమైన అద్భుత కార్యాలు చేసి దేవుడు వారిని నడిపించాడు. మోషేను బహుబలంగా దేవుడు వాడుకున్నాడు. దేవుడు మోషేతో ముఖాముఖిగా మాట్లాడేవాడు. ఇంతకీ శాస్త్రులు పరిసయ్యులు ఎవరు? శాస్త్రులు పరిసయ్యులు మోషే ధర్మశాస్త్రాన్ని బోధించేవారు. వాళ్ళు చిన్నప్పటి నుంచి మోషే ధర్మశాస్త్రాన్ని ధ్యానించి పూర్తిగా చెప్పేస్తారు. వాళ్ళు యేసు ప్రభు వచ్చే టైంలో శాస్త్రులు పరిసయ్యులు ఏం చేస్తున్నారంటే వాళ్ళు పైకి చెప్పేదొకటి, వాళ్ళు చేసేదొకటి. పైకి భక్తి గలవారి వలె ఉన్నారు, కానీ దేవుని శక్తి వారి ద్వారా కనపట్టలేదు. ప్రజలు చీకట్లో ఉన్నారు, మరణ ప్రదేశాల్లో ఉన్నారు, విసిగిపోయి ఉన్నారు, వాళ్ళకి ఏ ఒక్క ఆశ లేదు, నిరాశలో ఉన్నారు. అటువంటి టైంలో యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. కాలము సంపూర్ణమయ్యన్నప్పుడు కరెక్ట్ టైంలో దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. యేసు ప్రభు చేసిన పరిచర్య మీరు గమనించినట్లయితే అపోస్తుల కార్యములు 10:38 ఇలా ఉంటుంది. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ నింపిననున్నదే. దేవుడు ఆయనకు తోడయుండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడించబడుచున్న వారందరినీ స్వస్థపరచుచూ సంచరించుచుండెను. అపోస్తల కార్యంలో యేసు ప్రభు గురించి ఒక్క వచనం రాయబడింది. ఏంటది? దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ నింపాడు. యేసు ప్రభు పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ నింపబడి ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడించబడుచున్న వారందరినీ స్వస్థపరచుచూ సంచరించుచూ ఉన్నారు. ఆయన దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరిని స్వస్థపరిచారు. కుంటి వాళ్ళు నడిచారు, గుడ్డి వాళ్ళు చూచారు, మరణించిన వాళ్ళు తిరిగి లేచారు, చీకట్లో ఉన్నవారు గొప్ప వెలుగును చూశారు, ప్రజల జీవితాలు మారిపోయినాయి, వాళ్ళకు ఒక ఆశ వచ్చింది, దేవుడు ఉన్నాడు, మా జీవితాలని మారుస్తాడు, దేవుడు ఉన్నాడు, మా పరిస్థితుల్ని మారుస్తాడు, దేవుడు మెస్సయ్యని ఈ లోకానికి పంపించాడు. వారి జీవితాలు వెలిగించబడ్డాయి. దీన్ని అడ్డగించింది ఎవరో తెలుసా? శాస్త్రులు పరిసయ్యులు. ఇంతకీ శాస్త్రులు పరిసయ్యులు మోషే ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్నారు, కానీ దేవుడు మోషే ద్వారా ఎన్ని అద్భుత కార్యాలు చేపించాడో వాటిని మర్చిపోయారు.
ఆచారాలు పాటిస్తున్నారు, దేవుని శక్తిని మరిచిపోయారు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి అనేకమైన అద్భుత కార్యాలు చేసినప్పుడు, దేవుని రాజ్యాన్ని ప్రకటించినప్పుడు శాస్త్రులు పరిసయ్యులే ఆటంకపరిచారు. అనేక మంది పాపులు, అనేక మంది సమస్యల్లో ఉన్నవాళ్ళు, ట్యాక్స్ కలెక్టర్లు ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు దేవుని దగ్గరకు వచ్చి వాళ్ళ జీవితాలని మార్చుకొని నూతన జీవితాన్ని పొందుకున్నారు. కానీ శాస్త్రులు పరిసయ్యులు మాత్రం మారలేదు. మీరు గమనించారా? ఈరోజు అంశము శాస్త్రులు పరిసయ్యులు. యేసు ప్రభు తన శిష్యులకు ఇలా చెప్పాడు. యేసు ప్రభు పరలోకానికి వెళ్ళబోయే ముందు శిష్యులకు చెప్పిన మాట ఏంటంటే, మీరు అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయం తీసినట్లయితే ఇలా రాయబడి ఉంటుంది, 4వ వచనం నుంచి, ఆయన వారిని కలుసుకుని ఇలాగూ ఆజ్ఞాపించాను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి, యోహాను నీళ్లతో బాప్తీస్మము ఇచ్చాను గాని కొద్ది దినములలో మీరు పరిశుద్ధాత్మలో బాప్తీస్మము పొందెదరనెను. యేసు ప్రభు చాలా స్పష్టంగా చెప్పాడు, మీరు యెరూషలేము నుంచి వెళ్ళొద్దు. శిష్యుల ముందు పెద్ద పని ఉంది. వాళ్ళు సువార్త ప్రకటించాలి. సువార్త ప్రకటించాలంటే వాళ్ళ శక్తి, వాళ్ళ జ్ఞానం సరిపోదు. మరి యేసు ప్రభు ఏం చెప్పాడు? మీరు వేచి ఉండండి. యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చారు, మీరు కొద్ది రోజుల్లో పరిశుద్ధాత్మలో బాప్తిస్మాన్ని పొందుకుంటారని చెప్పాడు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు యోహాను ఏమంటాడంటే, పరిశుద్ధాత్మలో యేసు ప్రభు మనకి బాప్తిస్మం ఇస్తాడు అని చెప్పి యోహాను చెప్పాడు. వాళ్ళు వేచి చూస్తారు. వేచి చూచినప్పుడు పరిశుద్ధాత్మ చేత నింపబడతారు. 8వ వచనంలో రాయబడి ఉంటుంది, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశమందంతటయును భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందరని వారితో చెప్పాను. వాళ్ళు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు, దేవుని యొక్క శక్తితో నింపబడ్డారు. దేవుని శక్తితో నింపబడి, దేవుని జ్ఞానంతో నింపబడి అనేకమైన సమస్యలు, అనేకమైన ఇబ్బందులు, ఇంపాసిబుల్ సిచ్యువేషన్, అసలు సువార్త ప్రకటించలేని పరిస్థితి, భయంకరమైన పరిస్థితుల్లో దేవుని శక్తి చేత నింపబడి వాళ్ళు సువార్త ప్రకటిస్తున్నప్పుడు దేవుడు వాళ్లకు తోడై ఉండి అనేకమైన సూచక క్రియల ద్వారా ఆ వాక్యాన్ని స్థిరపరుస్తూ సువార్తను ముందుకు తీసుకువెళ్ళారు. రోమా సామ్రాజ్యము సువార్త మొత్తాన్ని ఆపడానికి ప్రయత్నం చేసింది. కానీ వీళ్ళు దేవుని ఆత్మచేత నింపబడి సువార్త ప్రకటిస్తూ ముందుకెళ్తూ సమస్యలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా దేవుడు వాళ్ళని నడిపించి వాళ్ళ దేవుని జ్ఞానంతో వాళ్ళని ముందుకు తీసుకెళ్ళినప్పుడు చివరికి రోమా సామ్రాజ్యం కూకటి వేళతో సహా పెకిలించబడింది. సువార్త విస్తారంగా ప్రకటించబడింది. అది కదా దేవుడు ఏర్పాటు చేసుకున్న విధానం. మీకు విచారకరమైన విషయం ఒకటి చెప్తాను. 2వ రాకడకు సమీపమైన రోజుల్లో మనం నివసిస్తున్నాం. యేసు ప్రభు అనేకమైన అద్భుత కార్యాలు చేస్తూ సువార్త ప్రకటించాడు. ఇంకా వాళ్ళతో ఒక మాట అంటాడు, నన్ను నమ్మకపోయినా నేను చేసిన కార్యాలను బట్టి తండ్రి నేను ఒకళమై ఉన్నామని చెప్పి మీరు నమ్మండి అని చెప్తాడు. అలా సువార్త ప్రారంభమైంది. ఇప్పుడు అనేక మంది ఎలా మారిపోయారంటే, పైకి భక్తి గలవారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారిలా మారిపోయారు. ఒక రకంగా చెప్పాలంటే శాస్త్రులు పరిసయ్యుల్లా మారిపోయారు. మంచి మాటలు చెప్తున్నారు, మనం మంచిగా ఉండాలి, మంచి చేయాలి, కానీ సరిపోదు. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకుంటారని దేవుడు చెప్పాడు. మనకి దేవుని శక్తి కావాలి, మనం దేవుని ఆత్మచేత నింపబడాలి, దేవుని జ్ఞానం కావాలి. దేవుడు మనల్ని ముందుకు నడిపిస్తాడు. మనం మంచి మాటలు చెప్పి ఏం చేయలేం. యేసు ప్రభు వచ్చే టైంకి ఎలా అయితే శాస్త్రులు పరిసయ్యులు వేషధారణ కలిగి ఉన్నారో, ఏదో చెప్తున్నారు కానీ దేవుని శక్తి కనపడదు. ఇప్పుడు కూడా సంఘంలో చాలా వరకు వేషధారణ అలవాటైపోయింది. చెప్తున్నారు కానీ దేవుని యొక్క శక్తి కనపడలేదు. ఎప్పుడు కనపడుతుందంటే, సంఘమంతా ఏక మనసుతో ప్రార్థన చేస్తే, సంఘమంతా విశ్వాసముతో దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ దేవుని మాట వినటానికి ఇష్టపడి ప్రార్థన చేస్తే దేవుడు సంఘాన్ని దర్శిస్తాడు. సంఘము చాలా శక్తివంతమైంది. సంఘము దేవుడు ఏర్పాటు చేశాడు. సంఘము ప్రార్థన చేస్తే చెరసాల పునాదులు కదిలిపోతాయి. పేతురును జైల్లో ఉంచినప్పుడు సంఘము ఎడతెగక ప్రార్థన చేసినప్పుడు దేవుడు దేవదూతను పంపి
చెరసాల్లో నుంచి పేతును బయట తీసుకొచ్చేస్తాడు. పేతురు బయటకు వచ్చి అనుకుంటాడు తనకి దర్శనం కలిగిందేమో అనుకుంటాడు. దర్శనం కాదు, దేవదూతను పంపి దేవుడు బయటకు తీసుకొస్తాడు. సంఘము ఎడతెగక ప్రార్థన చేస్తే, సంఘము విశ్వాసంతో ప్రార్థన చేస్తే, సంఘము ఏం చేయాలో, సంఘానికి ఏం చేయమని దేవుడు చెప్తున్నాడో అది చేస్తే దేవుని ఆత్మ కుమ్మరించబడుతుంది. అడుగుడి మీకియబడును, తట్టుడి మీకు తీయబడును, వెతకుడి మీకు దొరుకును, అడుగు ప్రతి వానికి ఇయ్యబడునని చెప్పి బైబిల్లో రాయబడి ఉంది. మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచివులను ఇస్తారు కదా, వాళ్ళు రొట్టెను అడిగితే రాతినిస్తారా, చేపను అడిగితే పామునిస్తారా? మీరు చాలా మంచి ఇస్తారు. మరి మీరే మీ పిల్లలకు మంచి ఈవులను ఇవ్వాలని చెప్పి ఆశపడుతుంటే మీ పరలోకమున్న తండ్రి మరి నిశ్చయముగా మీకు పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడు అని లూకాసు వార్తలో రాయబడింది. మనం ఎప్పుడైతే ఆ శక్తితో వెతుకుతామో, ఎప్పుడైతే యథార్థంగా దేవుణ్ణి వెంబడిస్తామో, దేవుడు తన్ను తాను మనకి కనపరుచుకుంటాడు, తన ఆత్మచేత నింపుతాడు, మనల్ని బలపరుస్తాడు. మనం ఏం చేయాలి, ఎలా ముందుకెళ్లాలో దేవుడు మనకి తెలియచేస్తాడు. కానీ విచారం ఏంటంటే, ఎవరైనా దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు, దేవుడు మీ జీవితాలను మారుస్తాడంటే కొంతమంది శాస్త్రులు పరిసయ్యుల్లా వాళ్ళని ఆటంకపరుస్తున్నారు, వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. మనం దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, జీవము గల దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. దేవుడు మన జీవితాలని మారుస్తాడు, దేవుడు మన పరిస్థితులను మారుస్తాడు. నమ్మాలి మనం. యేసు ప్రభు పరలోకానికి వెళ్ళబోయే ముందు ఇలా చెప్తాడు. ఏం చెప్తాడంటే, నమ్మిన వాని వలన ఈ సూచక క్రియలు జరుగును. ఎవరి వలన? నమ్మితే సూచక క్రియలు జరుగుతాయి, నమ్మితే అద్భుతాలు జరుగుతాయి. నువ్వు నమ్మితే దేవుని యొక్క మహిమను చూస్తావు. నమ్మాలి మనం, విశ్వాసం దేవుని యందు విశ్వాసం ఉంచాలి. మనం లోకం విషయాలు తెలుసుకుంటూ లోక జ్ఞానం తెలుసుకుని ఆ లోక జ్ఞానంతో బైబిల్ చదవకూడదు. లోక జ్ఞానానికి బైబిల్కి సంబంధం లేదు. దేవుడు లోక జ్ఞానాన్ని వెర్రితనంగా చేశాడు. నశించుచున్న వారికి లోక జ్ఞానం ఉంది, వాళ్ళు లోక జ్ఞానం మాయలో పడిపోయి అలా జీవిస్తున్నారు. అపవాది వారి మనోనేత్రాలకి గుడ్డితనం కలుగజేసింది. మనం కూడా లోక జ్ఞానం నేర్చుకుని లోక జ్ఞానంలో బాగా నిష్ఠాతులం అయిపోయి లోక జ్ఞానంతో బైబుల్ చదివి నాలుగు మంచి మాటలు చెప్తే సరవదు, నాలుగు మంచి మాటలు చెప్తే సెట్ అవ్వదు. మనం మంచిగా ఉండాలి, మంచి పనులు చేయాలి. దేవుడు చెప్పాడు కానీ సరిపోదు. ఈ భయంకరమైన ప్రపంచంలో అనేక సమస్యలు, అనేక ఇబ్బందులు, అనేకమైన పరిస్థితులు ఉన్న ఈ ప్రపంచంలో మంచి మాటలు సరిపోతాయా? మంచి మాటలు నీ జీవితాన్ని మారుస్తాయా? మంచి మాటలతో మీ పిల్లల్ని చర్చికి తీసుకొస్తారా? కానీ దేవుని ఆత్మచేత నింపబడినప్పుడు, దేవుని కార్యాలు జరిగినప్పుడు యవనస్తులు పరిగెత్తకుండా చర్చికి వస్తారు. ఎందుకు పనికిరాని స్థితిలో ఉన్న వారికి ఒక ఆశ కనపడుతుంది, దేవుడు నా జీవితాన్ని మారుస్తాడు, దేవుడు నా పరిస్థితిని మారుస్తాడు, నాకు ఒక ఆశ ఉంది. ఆశ మనం కలిగించాలి. దేవుడు చేస్తాడు, దేవుడు చేస్తానని చెప్తున్నాడు. నిన్న, నేడు, రేపు ఆయన ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆయన మారడు. అపోస్తుల కాలంలో అద్భుత కార్యాలు అయిపోయినాయి, ఇప్పుడు జరగవంటే దేవుడు ఏమైనా నీతో చెప్పాడా అయిపోయినాయని? అంత్య దినముల ఉద్యమం ప్రారంభమైంది. ఆది సంఘంలో జరిగిన కార్యాల కన్నా గొప్ప కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. ప్రపంచవ్యాప్తంగా అనేక మందిని దేవుడు లేవనెత్తుతున్నాడు. ఈ పరిస్థితులు మారాలంటే మీరు చూడండి, ఒకసారి మీకు వాక్యం చూపిస్తాను. 2 తిమోతి 3వ అధ్యాయం మీరు తీసినట్లయితే నేను చదివి వినిపిస్తాను, చూడండి. 1వ వచనం నుంచి, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చినవని తెలుసుకొనుము. ఏలయనగా మనుష్యులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జనద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గలవారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించను వారునై ఉందురు, ఇత్తివానికి విముఖుడవై ఉండుము. ఈ వాక్యాన్ని ఎప్పుడైనా చదివారా? ఈ వాక్యాన్ని మీరు ధ్యానించినట్లయితే మీకు ఒక విషయం అర్థమవుతుంది. మనం అంత్య దినాల్లో నివసిస్తున్నాం. ఇక్కడ రాయబడినవన్నీ కుటుంబాల్లోనూ, పిల్లల జీవితాల్లోనూ, లోకంలో జరుగుతున్నాయి. నేను ఇంతకుముందు ఆలోచించేవాడిని, దేవుని గురించి ఎక్కువగా తెలియనప్పుడు
అసలు యవన దశలో ఉన్న వాళ్ళు పిల్లలు ఇంత భయంకరమైన పాపంలో ఇష్టానుసారంగా జీవిస్తుంటే కుటుంబ వ్యవస్థ ఏమవుతుంది, తర్వాత పరిస్థితులు ఏంటి, ఎవరు కాపాడతారు, ఈ ప్రపంచం ఏమైపోద్ది అని రకరకాల సందేహాలు వచ్చాయి. మీకేమైనా వస్తున్నాయా? మీరు చూడండి, యవనస్తులు ఎంత భయంకరంగా జీవిస్తున్నారో, ఎంత స్వార్థంగా, ఎంత అసూయతో, ఎంత పాపంలో ఇష్టం వచ్చాడు జీవిస్తున్నారో. చిన్న పిల్లల దగ్గర నుంచి యవనస్తుల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు భయంకరంగా తయారైపోయింది పరిస్థితులు. ఇటువంటి భయంకరంగా తయారైన పరిస్థితుల్లో నీకేమైనా ఆశ ఉందా? మంచి జరుగుతుందన్న ఆశ ఉందా? నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచితే నీకు ఆశ వస్తుంది. చీకటిలో ఉన్నవారు గొప్ప వెలుగును చూస్తారు. మీకు ఆ వాక్యాన్ని చూపిస్తాను చూడండి. మత్తయి సువార్త 4వ అధ్యాయము నుంచి ఉంటుంది. నజరేతును విడిచి జెబులోను నఫ్తాలి దేశముల ప్రాంతంలో సముద్ర తీరమందలి కపర్నహముకు యేసు ప్రభు వచ్చి కాపురం ఉండెను. జెబులోను దేశము నఫ్తాలి దేశమును యోర్దానుకు ఆలనున్న సముద్ర తీరమున అన్య జనులు నివసించుచున్న గలలియాయు చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలు గొప్ప వెలుగును చూచిరి. మరణ ప్రదేశంలోనూ మరణ ఛాయల్లోనూ కూర్చున్న వారికి వెలుగు ఉదయించెను. యేసు ప్రభు వచ్చినప్పుడు ఏ ఆశ లేకుండా నిరాశలో జీవితం ఇంకా అయిపోయింది అనుకుని చీకట్లో ఉన్నవారి జీవితాల్లో గొప్ప వెలుగు ఉదయించింది. మరణ ప్రదేశాల్లో ఉన్నవారి మీద దేవుని యొక్క వెలుగు ఉదయించింది. వాళ్ళు దిగ్గున లేచారు. ఏ పరిస్థితిలో ఉన్నా స్వస్థత పొందారు. అపవాది శక్తుల నుంచి విడిపించబడ్డారు. వాళ్ళకు ఒక ఆశ వచ్చింది. వాళ్ళ జీవితం మారిపోయింది. ఇప్పుడు కూడా అదే పరిస్థితులు ఉన్నాయి. నిరాశ, ఏ ఆశ లేదు, ఏం జరుగుతుందో తెలియట్లేదు. ప్రపంచంలో ఎంత గందరగోళమైన పరిస్థితులు ఉన్నాయో తెలియదు. చీకట్లో ఉన్నారు, మరణ ప్రదేశాల్లో ఉన్నారు. అటువంటి వారి మీద దేవుని యొక్క వెలుగు ఉదయిస్తే మళ్ళా ఆశ వస్తుంది. దేవుడు వారిని బంధకాల నుంచి విడిపిస్తాడు. ఎవరి ద్వారా? మన ద్వారా దేవుడు విడిపిస్తాడు. మనం దేవుని మాట వినటానికి ఇష్టపడితే, మనం దేవుని మార్గంలో నడుచుకోవటానికి ఇష్టపడితే దేవుడు మనల్ని బలపరుస్తాడు. మీరు బైబిల్ చదవండి. బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడింది, తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరుచుటకై యెహోవా కన్ను దృష్టి లోకమందంతటా సంచరించు చుండెను. దేవుడు చూస్తున్నాడు ఎవరు తనని యథార్థంగా వెంబడిస్తున్నారు, ఎవరు తన మాట వినటానికి ఇష్టపడతారు. ఒకవేళ సమస్యలు ఇబ్బందులు వచ్చినా దేవుని మీదే ఆనుకుంటారు, దేవుని మాటే వింటారు, దేవుడు చెప్పిందే చేస్తారు. ఆశీర్వదించబడిన తర్వాత కూడా దేవుని మాటే వింటారు, ఎప్పుడూ దేవుణ్ణి వెంబడిస్తారని చెప్పి దేవుడు వెతుకుతున్నాడు. నువ్వు కనుక దేవుని మాట వినటానికి ఇష్టపడితే, నువ్వు దేవునికి ప్రథమ స్థానం ఇస్తే దేవుడు వెతుకుతున్నాడు. దేవుడు నిన్ను చూచి నిన్ను బలపరుస్తాడు. జిగటగల ఊపి నుంచి దేవుడు నిన్ను లేవనెత్తుతాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంచుతాడు. మీరు దావీదు గురించి తెలుసు కదా. దావీదు ఎవరు? గొర్రెలు కాచుకునేవాడు. దావీదు హృదయం ఏంటో దేవునికి తెలుసు. మనుషులు పైరూపాన్ని చూస్తారు, దేవుడు హృదయాంతరంగాల్ని చూస్తూ ఉంటాడు. ఆయన గొర్రెలను కాచుకుంటూ దేవుణ్ణి స్తుతిస్తూ వాయిద్యం వాయిస్తూ దేవుణ్ణి గణపరుస్తూ ఉండేవాడు. ఎంతో నమ్మకంగా గొర్రెలను కాస్తూ ఉండేవాడు. సింహము ఎలుగుబంటి వచ్చినప్పుడు ఆ సింహాన్ని ఎలుగుబంటిని చంపి గొర్రెలను కాపాడతాడు. ఆయన దేవుణ్ణి స్తుతిస్తూ దేవుణ్ణి గణపరుస్తూ దేవుని మందసం గురించి కీర్తనలు పాడుతూ ఉండేవాడు. మీకు రాజైన సౌలుకి దావీదికి మధ్య ఉన్న ఒక తేడా చెప్పమంటారా? సౌలు రాజైన తర్వాత దేవుని మందసాన్ని మర్చిపోయాడు. అసలు దేవుని మందసాన్ని తీసుకొద్దామన్న ఆలోచనే లేదు. కానీ దావీదు రాజైన తర్వాత దేవుని మందసాన్ని తీసుకొస్తాడు. ఆయన స్తుతిస్తాడు, గణపరుస్తాడు. దినముకు 7 మార్లు దేవుణ్ణి స్తుతిస్తాడు, 3 మార్లు ప్రార్థన చేస్తాడని చెప్పి బైబిల్లో రాయబడి ఉంది. ఆ దేవుని మందసాన్ని తీసుకొచ్చి ఆ మందసం దగ్గర 24 గంటలు దేవుణ్ణి స్తుతించడానికి ఆయన గాయకులను ఏర్పాటు చేస్తాడు. చూసారా? దావీదు ఏమీ లేనప్పుడు, అడవిలో గొర్రెలు కాచుకుంటూ ఉన్నప్పుడు దేవుణ్ణి స్తుతించి గణపరిచేవాడు. దావీదు రాజైన తర్వాత ఆయన ఏం చేస్తాడు తెలుసా? ఇంకా రాజైపోయాను, ఇంకేం అవసరం లేదనుకున్నాడా? చాలామంది కొంచెం ఆశీర్వాదం వస్తే అలాగే అనుకుంటారు, నేను చేసుకున్నాను ఇంకేం అవసరం లేదని చెప్పి సంఘానికి రారు, దేవుని పనికి ఇవ్వటానికి ఇబ్బంది పడతారు, దేవుని నుంచి దూరం అయిపోతారు. అసలు సత్యం ఏంటంటే, మనం ఏ స్థితిలో ఉన్నా దేవుణ్ణి వెంబడించాలి, ఏ పరిస్థితిలో ఉన్నా దేవుణ్ణి స్తుతించాలి. మనం ఏమై ఉన్నామో అది దేవుని వలనే కలుగుతుంది. మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు, కానీ దేవుని నోట నుంచి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తాడు. ఈరోజు మనం ఉన్నామంటే అది దేవుని వలన. కాబట్టి మనం ఏ పరిస్థితులైనా దేవుణ్ణి స్తుతించాలి, గణపరచాలి. దావీదు అలా చేశాడు. అందుకే దేవుడు అంటాడు, దావీదు నా హృదయానుసారుడు.
దావీదు కుమారుడు అని చెప్పి యేసు ప్రభు చెప్పుకోవడానికి చాలా గొప్పగా ఫీల్ అవుతాడు. ఎందుకంటే నిత్యము దావీదు దేవుణ్ణి వెంబడించాడు, దేవుడు వెతుకుతున్నాడు. మనం అలా వెంబడించినట్లయితే, దేవుని మాట వినటానికి ఇష్టపడినట్లయితే, దేవుని మార్గంలో నడవటానికి ఇష్టపడినట్లయితే, నువ్వు ఎవరివైనా ఏ స్థితిలో ఉన్నా దేవుడు నిన్ను లేవనెత్తుతాడు, దేవుడు నిన్ను బలపరుస్తాడు, అపవాది కబంధ హస్తాల నుంచి దేవుడు విడిపిస్తాడు, అపవాది కాడి విరగ్గొడతాడు, నీ జీవితంలోకి ఆశీర్వాదం వస్తుంది. ఎందుకంటే నువ్వు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటావు. మీరు దేవుని యందు విశ్వాసం ఉంచండి, దేవుడు చూస్తూ ఉంటాడు. ఒకసారి మీకు అర్థమైందా? శాస్త్రులు పరిసయ్యుల్లా మనం ఉండకూడదు, మనకు తెలిసిందే జ్ఞానం అనుకోకూడదు. యేసు ప్రభుని సిలువేసింది, యేసు ప్రభు సువార్తకు ఆటంకం కలిగించింది ఎవరు? పాపం చేసేవాళ్ళ, ఇబ్బందులు పడేవాళ్ళ, బలహీనతల్లో ఉన్నవారా, అపవాది చేత పీడించబడుతున్నవారా? వీళ్ళెవ్వరూ కాదు, శాస్త్రులు పరిసయ్యులు. మిగతా వాళ్ళంతా ఆయన దగ్గరకు వచ్చి విశ్వసించి రక్షణ పొందుకున్నారు, స్వస్థత పొందుకున్నారు, విడుదల పొందుకున్నారు, జీవితంలో గొప్ప వెలుగును చూశారు. వీళ్ళు మాత్రం ఆటంకాలు పెట్టారు. విచారం ఏంటంటే, ఇప్పుడు నేను చూస్తున్నాను కొంతమంది దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడు, దేవుడిని జీవితాన్ని మారుస్తాడంటే ఆటంకాలు పెడుతున్నారు, ఇబ్బందులు పెడుతున్నారు, అవమానపరిచే స్థాయికి కూడా వచ్చేస్తున్నారు. దేవుని పనిని ఆటంకపరచమాకండి. మనకి తెలియకపోవచ్చు, మన ద్వారా జరగకపోవచ్చు, దేవుడు మిగతా వారిని ఉపయోగించుకుంటాడు, దేవుడు మనుషుల జీవితాలని మారుస్తాడు, దేవుని ఆశీర్వాదం వస్తుంది. గొప్ప ఉద్యమం రాకపోతే, అద్భుతమైన కార్యాలు జరగకపోతే ఈ ప్రపంచం పరిస్థితి ఏంటి? ఒకసారి ఆలోచించండి. కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోయింది, పిల్లలు ఎవరి మాట వింటలేదు, దేవుని మాట వింటలేదు, భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాం. ఈ భయంకరమైన పరిస్థితుల్లో మంచి మాటలు చెప్పుకుంటే సరిపోతుందా? మంచి మాటలు చెప్పుకోవాలి, మంచి పనులు చేయాలి. నేను కాదన్నా, దానికి నేను వ్యతిరేకం కాదు, కానీ ఆ మంచి మాటలు సరిపోవట్లేదు. దేవుడు అనేక మందిని లేవనెత్తుతాడు, వారి ద్వారా అద్భుతమైన కార్యాలు జరిగిస్తాడు. దేవుడు చేస్తాడు, చేయలేడా దేవుడు? ఒకసారి చెప్పండి, దేవుడు చేయలేడా? దేవుడు చేస్తాడు. ఒకసారి మోషే అంటాడు, ఇజ్రాయేలీలందరూ మాంసం కావాలని సణిగినప్పుడు దేవుడు ఇస్తానంటాడు. మోషేకి డౌట్ వస్తుంది, ఇన్ని లక్షల మందికి మాంసం ఎలా దొరుకుతుందంటే, యేసు ప్రభు అంటాడు, యెహోవా బాహుబలమేమైనా తక్కువైనా? ఒకసారి ఆలోచించండి, దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా? దేవుడు ఒక మనిషి జీవితాన్ని మార్చలేడా? అపవాది కాడిని విరగ్గొట్టలేడా? దేవుడు మార్చలేని జీవితం లేదు, దేవుడు మార్చలేని పరిస్థితి లేదు. దేవుడు నీ జీవితాన్ని మారుస్తాడు, దేవుడు నీ పరిస్థితిని మారుస్తాడు. నమ్మండి, నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు జరుగును. నువ్వు నమ్మితే నీ జీవితంలో సూచక క్రియలు జరుగుతాయి, నువ్వు నమ్మితే నీ జీవితంలో అద్భుత కార్యాలు జరుగుతాయి. నువ్వు నమ్మకుండా ఇంతేలే నేను నమ్మను అనుకుంటే నీకు జరగవు అవి, నమ్మకపోతే నీకు జరగవు, ఎందుకంటే నువ్వు నమ్మట్లేదు. దేవుని శక్తిని శంకిస్తున్నావు. దేవుడు సర్వశక్తి గల దేవుడు, జిగట గల ఊబి నుంచి నిన్ను లేవనెత్తుతాడని నువ్వు నమ్మాలి. నమ్మిన వాని వలన ఈ సూచక్రియలు జరుగును. నువ్వు నమ్మినట్లయితే, నువ్వు ప్రార్థన చేస్తే దెయ్యాలు పారిపోతాయి, నువ్వు ప్రార్థన చేస్తే కుష్టు రోగులు స్వస్థత పొందుతారు, బలహీనతల్లో ఉన్నవాళ్ళు స్వస్థత పొందుతారు. బైబిల్లో రాయబడిన మాటలు అవన్నీ. సరే, ఇప్పుడు కుష్టు రోగంతో ఉన్నవాళ్ళు నీకు కనపడకపోవచ్చు, అనేకమైన సమస్యలు ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు ఉన్నారు. మీరు విశ్వాసంతో ప్రార్థన చేయండి, మీరు కాదు చేసేది, దేవుడు చేస్తాడు. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును. మీకు చూపిస్తాను చూడండి, మార్కు సువార్త 16:17 నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడను, ఏవనగా నా నామమున దెయ్యములను వెళ్ళగొట్టుదురు, కొత్త భాషల్లో మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకుందురు, మరణకరమైనదేది త్రాగినను వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పాను. నమ్మిన వాని వలన ఈ సూచక క్రియలు జరుగును. నమ్మితే సూచక్రియలు జరుగుతాయి, నమ్మితే అద్భుతమైన కార్యాలు జరుగుతాయి. దీంట్లో ఒక మాట ఉంది, కొత్త భాషల్లో మాట్లాడతారు. దీని మీద పెద్ద అపోహలు ఉన్నాయి. మనం భాషల్లో మాట్లాడటం, దేవుణ్ణి స్తుతించడం అంటే మనం కిందపడి డొల్లాడాల్సిన అవసరం లేదు. దేవుని ఆత్మచేత నింపబడినప్పుడు దేవుడు అన్య భాషల్లో మాట్లాడడానికి దేవుడు మనకి ఆ వరం ఇస్తాడు. అది బైబిల్లో ఉన్నమాట. బైబిల్లో ఉన్నమాటని మీరు తప్పుగా ఎంచమాకండి.
భాషల్లో మాట్లాడేవాడు మర్మాలు మాట్లాడుతున్నారు, దేవునితో మాట్లాడుతున్నాడని చెప్పి బైబిల్లో రాయబడి ఉంది. మీకు కావాలంటే ఒక్క నిమిషం నేను దేవుని స్తుతిస్తాను భాషల్లో మాట్లాడుతూ మీరు వినండి, మీరు ఏకీభవించండి, తర్వాత ప్రార్థన చేస్తాను, దేవుడు మీ జీవితాల్లో అద్భుతమైన కార్యాలు చేస్తాడు. మహాపరిశుద్ధుడా, ఈ కార్యక్రమాన్ని చూస్తున్న వారి జీవితాల్లోనైనా మీరు గొప్ప వెలుగుతో నింపండి. ఇప్పుడు మిమ్మల్ని స్తుతించబోతుండగా, ప్రార్థన చేయుచుండగా మీ సన్నిధిని మా మధ్యలో ఉంచండి. హల్లెలూయా. అశ్చందల వరహకో అస్సద హరాకదయమోశ్చంత కయహసల్దల హరాకో సుబుందయ కాశింద హలబరకయస్సదర హశ్చందన కంత హొరాకో సిదియహకర శిబహంద నాకో సింద హల్దల బరకందర కొయాహశ్చింద హరాబో సోతుహుల్ రకాదయమాన్న హశ్చిందల హరాకో సద్రకందున కందల హరాబో సికయ హల్ద హరాకో శందల హరాకో సద్దర మందనం. మహాపరిశుద్ధుడ సర్వశక్తి కలిగిన దేవ, మీ ఆత్మను కుమ్మరించండి, బహుబలముగా మీ అభిషేకాన్ని కుమ్మరించండి. కస్తి హల్దల హరాకో శింద హరాసోబల్దర దాంతన యొక్క సుందు హురాబహాషిద హల్దల కరసందరకుదున. వారి జీవితాన్ని మార్చండి, అపవాది కాడిని వెరగొట్టండి, వారి జీవితాల్లో మీ వెలుగుతో నింపండి. హుంసంద హలబరాకు అశ్విద్దల రాకో సోదు నహబయాషిందర కాత హల్దల హరాకో సోదు యకయాషింద హమస్సందల ఈ అస్సందల. యేసు నామంలో ప్రార్థన చేయుచుండగా మీ అభిషేకాన్ని విడుదల చేస్తున్నాను. వీక్షిస్తూ విశ్వాసంతో ఉన్న వారి జీవితాలు మారునుగాక, వారి పరిస్థితులు మారునుగాక. అశ్చంత హరాకో సభ హశ్చందల హరకో దయవసమంతన కాసాతి హిలా కరో సుందల హరమక అశ్చందల కిరాంద హౌశ్చంతల వరహకో అస్సదన. నమ్మిన వారి వలన ఈ కార్యలు జరుగుతున్నాయని మీరు చెప్పారు నాయన, మేము నమ్ముతున్నాము. మీ అద్భుతమైన కార్యలు జరిగించండి నాయన, సూచక్రియలు జరిగించండి, ప్రజల జీవితాల్ని మార్చండి, వారిని ఆశీర్వదించండి, మీ పనికి సపోర్ట్ చేయడానికి నేను వారిని ప్రేరేపించండి నాయన. ఈ అంచె దినముల ఉద్యమం అనే కార్యక్రమం అనేక జీవితాలని మార్చడానికి, అనేక మంది జీవితాల్లో వెలుగుతో నింపడానికి నేను సహాయం దయచేయండి. నేను వీక్షిస్తున్న వారు నేను ఆర్థికంగా సహాయం చేయడానికి సహాయం దయచేయండి. వారి జీవితాలని మార్చండి, మీ ఆశీర్వాదంతో నింపండి. సమస్త మహిమ ఘనత ప్రభావం మీరే పొందమని నజరేన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.